విజయనగరం జిల్లా సాలూరు గాంధీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజన్నదొర జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి ఉత్సవాలు సాలూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు శాసన సభ్యులు రాజన్నదొర హాజరయ్యారు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న స్వరాజ్యం పరిపాలన నేడు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలిపారు అలాగే అక్కడ విజయనగరంలో కూడా మరి మనం విజయనగరం జిల్లాలో కూడా ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేశాం సుమారు 15,000 చిల్లర ఉన్నాయి మన దగ్గర 1500 ఉన్నాయి అలాగే సత్యవాలయ విజయనగరం కూడా సుమారు 800 750 ఉన్నాయి అంటే సుమారు 800 ఉన్నాయి ఇక్కడ సత్యవాలయ వ్యవస్థ తీసుకొచ్చి మహాత్ముడు కళ్ళ కన్న రామరాజ్యం గ్రామరాజ్యం అనేది పునాదులు వేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయము లక్ష్యం కూడా అదే జరుగుతుంది మహాత్ముడు కనలకన్న మద్యపానాన్ని నిషేధించారు మనందరికీ తెలుసు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తే మహిళలకు అన్ని విధాలు ప్రాధాన్యత ఇస్తున్నారు అమ్మఒడి పథకం మహిళలకి వైఎస్ఆర్ సీయుత మహిళలకి వైఎస్ఆర్ ఆసరా మహిళలకి ఆయన ఏదైతే కనలకన్న ఇంతకు చెప్పినట్టు గ్రామరాజ్యం బలోపేతం చేయమన్నారు కాబట్టి గ్రామరాజ్యం బలోపేతంకి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఒకరోజు రామదండ ఉండేది రామదండ స్వతంత్రం కోసం ఆ రామదండే ఈరోజు వాలంటీర్ దండుగా మనం పెట్టుకోవచ్చు మన రాష్ట్రంలో రామదండ అనేది ఆ రోజు ప్రజల కోసం స్వతంత్రం కోసం త్యాగం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ దండ అనేది నడిపిస్తున్నాం ఈ విధంగా మహాత్ముడు కళ్ళ కన్న అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్నాయి ఇక మరొక ప్రత్యేకత ఈరోజు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కొండల కోణంలో నివసించే గిరిజనులకు గూడుకి గుడ్డకు లేని గిరిజనులకు మళ్ళీ చెప్తున్నా గూడు గుడ్డ లేని వాడు అనాగరికుడు నిరక్షరాస్యుడు ఆది మానవుడైన గిరిజనులకి ఈరోజు ఒక శరీరం తీసుకున్నారు.